అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు నేరుల మాల్యాది. నేను ప్రస్తుతం సుప్రీంకోర్టులో మరియు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇంతకు ముందు జిల్లా న్యాయమూర్తిగా చేస్తూ స్వచ్ఛందంగా పదవీరమణ చేసి బయటికి రావడం జరిగింది. ఈరోజు మనము రైతు చట్టాలు అంటే వ్యవసాయ బిల్లులు, కొత్తగా మూడు బిల్లులు వచ్చినాయి, వాటి గురించి జరిగే పోరాటం, 8వ తారీఖు నాడు జరగబోయే బంద్ గురించి మనం తప్పక చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ రైతులకి ఈ చట్టాలు మేలు చేస్తున్నాయా లేదా, లాభమా నష్టమా, ఎవరేమంటున్నారు ఒకసారి మనం చూస్తే, కేంద్రము 3 నెలల క్రితం ఈ 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లులో 15/9/2021, 17/9/2020 మిగతా 2 కూడా ఆమోదం పొందడం జరిగిందన్నమాట. అయితే ఎన్డీఏ కూటమిలోని అంటే పార్టీ ఇన్ పవర్, ఆ పార్టీ ఇన్ పవర్ లో ఉన్న ఎన్డీఏ కూటమిలోని శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హరిసిమ్రత్ కౌర్ కూడా రాజీనామా చేశారు. అలాంటి ప్రత్యేక పరిస్థితి వచ్చింది. కానీ అకాలీదళ్ మటుకు ఎన్డీఏలోనే ఉంటుంది, ఉండి పోరాడుతుందన్నమాట. సరే, ఈ రాజకీయాలు పక్కన పెడితే మనము ఈ చట్టాలు ఇవన్నీ చూస్తుంటే మనకు ఇవి లాభమా నష్టమా అనే ఒక చర్చ ఎక్కువగా ఉంది. చాలామంది కొంతమంది మేధావులు కూడా మరి బాగున్నాయి కూడా అంటున్నారు. అందువల్ల దీని గురించి మనం పరిశీలించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ధరని స్థిరీకరించి దీంట్లో తప్పక రాసుకోవాలి, ఒక ఒప్పందం చేసుకోవాలి రైతుతోటి. ఎవరైతే అక్కడ కాంట్రాక్ట్ తీసుకొని లీజుకు తీసుకోవడం కానీ అటువంటి తీసుకొని ఆ పంటను పండిస్తున్నాడో వాళ్ళ మధ్య ఏదైనా పరిష్కారం వస్తే కూడా మూడంచెల వ్యవస్థ కూడా దీంట్లో ఏర్పాటు చేసారన్నమాట. అందువల్ల కొంత మేలు జరిగింది, రైతు ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు అనేది ఒక వాదన. అయితే విపక్షాలు మరియు రైతు సంఘాల అభ్యంతరాలు చూస్తే మద్దతు ధరలకు చట్టబద్ధత జరగలేదు అనేది ముఖ్యమైనటువంటి వాళ్ల వాదన. చిన్న సన్నకారు రైతులు చితికిపోతారు అని ఒక ఆందోళన తీసుకొచ్చారు. అయితే జయప్రకాశ్ నారాయణ్ లాంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ వ్యక్తి, చట్టాలపై మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమంటున్నారంటే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనాలు కల్పిస్తాయి అంటున్నాడు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉన్న పంజాబ్ హర్యానాల్లో రైతులు ఆందోళన చేస్తున్న వారి వెనక రాజకీయ పార్టీలున్నాయి, కనీస మద్దతు ధర ఉండదని ప్రొక్యూర్మెంట్ ఆగిపోతుందని చెబుతూ రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేది ఆయన యొక్క వాదన. ఆయన ఏమంటున్నారంటే పూర్తి ప్రయోజనం రైతులకు అందకపోయినా కొంత మేలు చేసేవిగా ఉన్నాయి కాబట్టి ముందు అవి రానియండి, అవి వచ్చిన తర్వాత ఏదైతే మేలు అయితే జరుగుతుందో దానివల్ల మేలు జరుగుతుంది. రైతు ఎక్కడైనా తీసుకువెళ్ళి ఈ అమ్మగలడు తన యొక్క పండించిన వస్తువుని. మార్కెట్ యార్డ్ గుత్తాధిపత్యం తగ్గించడం అనేది ప్రధానమైన అంశము. అందువల్ల రైతులకి నష్టం ఏం జరగదు, ధర ఉంటే మార్కెట్ లాడ్ అమ్ముకుంటాడు, లేదంటే ఎక్కడైనా పోయి అమ్ముకుంటారు. నిత్యావసర వస్తువుల చట్టం పేరుతో ఇప్పుడు దాకా చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ చట్టాన్ని తొలగించాలి. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన రిజర్వేషన్ చేసుకున్నాడు. ఆయన ఏమంటున్నారంటే రైతుకు అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఈ చట్టం చేశారు, రేటు నిలబడేలా ఇది తోడ్పడుతుంది అని చెప్తున్నారు. కానీ ఆయన ఇంకా మార్పులు కూడా రావాలి అని ఆయన అంటున్నారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది
చాలా మంది ఒప్పుకుంటుంది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ చట్టంలో వచ్చిన మార్పులు సంపూర్ణ సంస్కరణ కానే కాదండి. మౌలికమైన సంస్కరణలు ఇంకా తేవాలి. కనీస మద్దతు ధరను పక్కన పెట్టి బియ్యం గోధుమల సేకరణ కాలక్రమంలో తగ్గించాలి. ప్రత్యయంగా ప్రజలకే డబ్బిచ్చి మీకు కావాల్సిన మీరు కొనుక్కోండి అని వాళ్ళకి ఇస్తే ఈ రిటైల్ చైన్స్ అన్ని పోతాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే సుమారు 6-7 మంది చేతులు మారి రైతు పండించినప్పుడు అతని దగ్గర కొనే వస్తువు యొక్క రేటు వినియోగదారుడికి వెళ్లేటప్పటికి చాలా రకాలుగా మారిపోతుంది. అయితే వినియోగదారుడు రైతు మధ్య ఉన్న వస్తువులు తగ్గి ఈ రిటైల్ చైన్లు గనక ఎక్కువైతే అంటే వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే అదనపు ధర వచ్చేదానికి అవకాశం ఉంది. స్టోరేజ్ వస్తువుల ప్రాసెసింగ్ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది అనేది ఒక వాదన. రైతమ్మే పంటకు ధర ఉండదు, వినియోగదారుడికి చౌక దొరకదు. ఇది వాదన. రైతమ్మే ధరకి రైతు ఏ ధరకు అమ్ముతున్నాడనే దాని మీద ఒక స్థిరమైనటువంటి ప్రతి సంవత్సరం కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఫిక్స్ చేయకపోతే ఇక వినియోగదారుడికి చౌకగా ఎలా దొరుకుతుంది? దొరకదు. అదే రైతుకు కూడా తక్కువకి వస్తుంది, తక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఒక రైతు అమ్మే పంటకి ధర పెట్టి వినియోగదారుడికి చేరేటప్పుడు కూడా ధర గనక ఫిక్స్ చేయగలిగితే అప్పుడు తప్పకుండా దీంట్లో మేలు జరిగేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే అసలు ఈ చట్టాలే మాకొద్దు, అసలు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగకూడదు, ప్రైస్ అష్యూరెన్స్ ఫామ్ సర్వీస్ యాక్ట్ లో అనేక లోపాలు ఉండే కాబట్టి ఆ చట్టాన్ని తీసేయండి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే కార్పొరేషన్ అయిపోతుంది అగ్రికల్చర్. రైతు చేతిలో వ్యవసాయం ఉండటం లేదు, వ్యాపారస్తులు కార్పొరేట్స్ వచ్చి వాళ్ళు పంట పండించడం మొదలు పెడతారు. వాళ్ళు మొట్టమొదటి స్టేజ్లో నుంచే వ్యవసాయంలో ఎంటర్ అయిపోతే ఇక రైతు చేతిలో ఏముంటుంది? చిన్న సన్నకారు రైతులు తప్పకుండా అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ హెచ్ఎస్ డిల్లన్ అని చెప్పి 1972లో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏమొచ్చిందంటే ఇది స్టేట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ ఇది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తుందని చెప్పి దాంట్లో వాదించడం జరిగిందనమాట. అదేవిధంగా రామకృష్ణ దల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ టెండోల్కర్ 1958లో వచ్చింది. ఇంకా చాలా జడ్జిమెంట్స్ ఇవన్నీ కనుక మనం చూస్తే ఈ చట్టాల యొక్క రాజ్యాంగ బద్ధత సరిగా ఉందా లేదా అని చూసే పవర్, జ్యుడిషియల్ రివ్యూ పవరు ఫెడరలిజం ఉంది కాబట్టి కోర్టులకు ఉంది. చూస్తారు, అది వేరే విషయం, దాన్ని తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాపారులంతా సిండికేట్ కాకుండా వాళ్ళు అయ్యి దోచుకుంటే నియంత్రించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉండకూడదు. ప్రైవేటు వ్యాపారులకు అధిక ధరలో రైతులు అమ్ముకునే ఒక పరిస్థితి రావాలి. రైతులు ఏమని ప్రశ్నిస్తున్నారంటే తాము దేశంలో ఎక్కడో మరో చేట ప్రైవేటు వ్యాపారులకు అధిక ధరలకు అమ్ముకుంటే మాత్రం న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నది రైతుల మాట. ఈనాం మార్కెట్స్ విఫలమైపోయినాయి, వాటిని చక్కదిద్దేదానికి ఎటువంటి పరిస్థితి జరగలేదు, గుట్టిగా చట్టాడ చేసుకుపోవటం తప్ప వాటిని అమలు పరిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. కాబట్టి కనీస మద్దతు ధరని ప్రకటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్న సన్నకారు రైతులకి కార్పొరేట్తో పోరాడే శక్తి లేదు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనవి చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేపిస్తారని